వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యంగ్స్టర్స్ లవ్ మోర్టరీస్. సో ఈరోజు జిమ్ ఎటువంటి రాబరీ చేయట్లేదు, ఓకే? ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇదే సూట్తో రాబరీ అయితే చేసాం, కానీ రాబరీ ఇప్పుడు కాదు. నెక్స్ట్ 2-3 ఎపిసోడ్స్లో అయితే ప్లానింగ్ ఉంది, పక్క చేస్తాడు జిమ్ కానీ ఈరోజు మాత్రం కాదు. ఒక మిస్టరీ అయితే ఉంది, మిస్టరీ అని కాదు కానీ రూమర్స్ అయితే వింటూ ఉన్నాడు జిమ్ మౌంట్ షీల్డ్ పైకి మార్నింగ్ 3 AM కనుక వెళ్తే UFO కనబడుతుందంట. సో చాలామంది జిమ్కి చెప్పారు, ఫస్ట్లో జిమ్ కూడా నమ్మలేదు, కానీ ఇప్పుడు అది నిజమా కాదా తేల్చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. అందుకే మనకేమైనా కాస్త సేఫ్గా ఉంటుందని ఈ సూట్ అయితే వేసుకున్నాడు జిమ్ అండ్ ఆల్సో బైక్ మీద వెళ్తున్నాం, ఓకే? కానీ ఈ బైక్ అయితే కాదు. సో ఫ్రెండ్ దగ్గర ఉంటుంది కదా ఆఫ్ రోడ్ బైక్, రేసర్తో దోస్తే అని ఎపిసోడ్ అయితే ఉంటుంది, దాంట్లో మీకు చూపించాను ఫ్రెండ్ది ఆఫ్ రోడ్ బైక్. అదైతే పర్ఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే స్పీడ్ వెళ్తుంది అండ్ ఆల్సో ఎంత హైట్స్ ఉన్నా సరే ఈజీగా ఎక్కేస్తుంది అన్నమాట. సో అందుకే మౌంట్ షీల్డ్ పైకి అదైతేనే బెస్ట్. వర్షం వస్తుంది, మహేంద్ర తార్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు, కానీ బైకే బెస్ట్ అబ్బా, ఓకే? ఎందుకంటే ఎలా పడితే అలా వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా అండ్ ఆల్సో వే పాయింట్ సెట్ చేసినప్పుడు మౌంట్ షీల్డ్ పైకే. ఫస్ట్ అయితే వెళ్ళాల్సింది ఫ్రెండ్ హౌస్ దగ్గరికి. ఓర్ నాయన, ఓకే, ఫ్రెండ్ లేడు ఇంటి దగ్గర, బయటకు వెళ్ళాడంట, బట్ బైక్ మాత్రం ఇక్కడే పెట్టానని చెప్పేసి అన్నాడు. గ్యారేజ్లో, ఓ బయట పెట్టాడబ్బా, బయట ఎందుకు, గ్యారేజ్ లోపల పెట్టాల్సింది కదా. ఇంకేం లేవా బైక్స్, ఓకే మంద మాత్రం సేఫ్గా లోపల పెడేద్దాం, ఓకే? ఫ్రెండ్ మాత్రం తీసుకెళ్ళిపోదాం. అండ్ ఈరోజు నా దగ్గర పెద్దగా వెపన్స్ కూడా లేవు, జస్ట్ ఏవో కొన్ని అయితే పెట్టుకున్నా అండ్ UFO మీకు దగ్గరగా చూపించడానికి ఒక స్నైపర్ అయితే పెట్టుకున్నా, బట్ బుల్లెట్స్ అయితే లేవు దానికి కూడా. మేబీ అక్కడ చూద్దాంలే, ఎందుకంటే అది బుల్లెట్స్కి పారిపోతుందో లేదో మనకు అయితే తెలియాలి కదా, అది కూడా ట్రై చేద్దాం. 5 miles ఉంది హైవే కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. రెయిన్ వస్తుంది కదా, బాగా జారుతుందేమో బండి. అయినా ఫ్రెండ్ది, ఓకే ఎలా తీసుకున్నావు అలాగ ఇచ్చేయాలి. లైట్స్ ఆన్, ఓ ఇప్పుడు వరకు ఆన్ చేస్తున్నాయా, మరి అంతకేం తెలియట్లేదు, మరి ఫస్ట్ పర్సన్ వ్యూ బాగుంటుంది అడ్వెంచర్ కింద. ప్రస్తుతానికి అయితే టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది నైట్, మనం 3 AM వరకు వెయిట్ చేయాలి. ముందుగా ఎందుకు వెళ్తున్నానంటే ఒక్కొక్కసారి ముందు వెనక్కి కూడా రావచ్చు కదా చెప్పలేం, సో అందుకే కాస్త ముందు వెళ్ళి చూద్దామని చెప్పేసి. 180 అలా వెళ్తుంది అబ్బా, కానీ దీనిది మనకి అసలు పర్ఫార్మెన్స్ అయితే ఆఫ్ రోడే. ఎంత స్ట్రైట్గా ఉన్నా సరే, అంటే మనకి ఎంత హైట్ ఉన్నా సరే ఎక్కేస్తుంది ఈజీగా. ఎప్పుడో నీకో రైల్ ఆఫ్ మోడ్ సిరీస్లో అనుకుంటా ఫస్ట్ టైం దీన్ని అయితే యూజ్ చేసింది, అప్పుడే నాకు తెలిసింది ఈ బైక్ అసలు పవర్ ఏంటో. జిమ్ ఏం భయపడకు, ఓకే UFO అయినా సరే ఏదైనా సరే లేపేదా, అవును దాన్ని ఎలా లేపాలి మనం, లేపడానికి ఏమి ఉండదులే. కానీ చూద్దాం, ఎందుకంటే చూసిన కొంతమందికి చాలా ఎఫెక్ట్లు అయితే వచ్చినాయి అన్నమాట, కొంతమందిని అయితే తీసుకెళ్ళిపోయిందని చెప్పి కూడా రూమర్స్ ఉన్నాయి. ఇన్ కేస్ జిమ్ని కానీ తీసుకెళ్ళిపోతే మాత్రం ఇంకేం చేయలేం, యంగ్స్టర్స్లో ఇంకా జిమ్ ఉండడు, అలా మనం జరగనివ్వద్దు, ఓకే? ఎస్ మనం ఉన్నాం జిమ్మికి మామూలుగా ఉండదు. ఆఫ్ రోడ్కి వచ్చేసాం, చూపిస్తా దీని బీస్ట్ మోడ్ అంటే ఏంటో. ఎస్ ఇక్కడ నుంచి సరిగ్గా రోడ్డు ఉండదు, చూసారు కదా అది ఇంకా చివరిది, మనకి వేరే రూట్లో కూడా వెళ్ళొచ్చు మౌంట్ షీల్డ్ పైకి, కానీ డిఫరెంట్గా ఉంటుందని ఇలా వచ్చానమాట. మౌంట్ షీల్డ్ ఎక్కడ ఉందో తెలియట్లేదు అబ్బా, ఒకసారి ఆగండి పైకి ఎక్కితే తెలిసిపోద్ది. మార్నింగ్ అయితే చెప్పేసేవాడిని కానీ నైట్ కదా, మౌంట్ షీల్డ్ ఇదేనా అబ్బా మనం ఏదేది అనుకున్నాం, పరిగెట్టం ఫాక్స్. అసలే జిమ్కి భయం, అదే స్పాట్లో మనం అయితే వెయిట్ చేయాలి మార్నింగ్ 3 AM వరకు కూడా. చూద్దాం కరెక్ట్గా 3 AM వస్తుందో లేకపోతే ఈ లోపు వస్తుందో, దాన్ని మిస్ అవ్వకూడదని ఇంత ఫాస్ట్గా వచ్చేసాను నేను. ఓకే బైక్ని అక్కడ పెడదాం, మరి ఇలా పెడదామా, ఆ బ్యాట్మెన్ ది పట్టించుకోకండి, బ్యాట్మెన్ మోడ్ చేసాం కదా అప్పటి నుంచి అవి అలాగో వదిలేసాను ఇంకా. ఓ ఇక్కడ ఎప్పుడు కూడా బైక్స్ ఉంటాయి కదా, మన దగ్గర అయితే స్నైపర్ ఉంది కానీ దీంట్లో బుల్లెట్స్ లేవు, ఓకే? అండ్ తర్వాత ఇస్తే వచ్చిన జిమ్మికి. జిమ్మి దగ్గర డబ్బులు లేవా, ఓకే జిమ్మి మెయిన్ క్యారెక్టర్ కాదు కదా సో అందుకే అలా చూపిస్తుంది. బ్యాట్మెన్ మోడ్ చేసినప్పుడు మనం ఎక్కడి వరకు రాలేదు, దీన్ని నేను ఆన్ చేసేటప్పుడు బ్యాట్మెన్ కాదు కదా మరి నేను, ఓకే బ్యాట్మెన్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, ఆన్ చేస్తా, ఓకే మళ్ళీ ఆఫ్ చేసేద్దాం, ఆన్లో ఉంచుదామా, వద్దులే మనం ఫస్ట్ అయితే చూడాల్సింది UFO. ఇంకా మార్నింగ్ 3 AM అయితే కలుద్దాం, టైం అయితే 2:25 అయింది, చూద్దాం మరి ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఉంది. అటు ఇటు తిరుగుతుంటా ఫోన్ అయితే ఆన్లో పెట్టుకుందాం, ఎగ్జాక్ట్గా 3 వస్తుందో లేదో చూద్దాం మరి. ఓకే ఇంకా 8 minutes మాత్రం ఉంది, UFO కొంటే భయంకరంగా ఉన్నాడు జిమ్మి ఇలా చూస్తుంటే. ఇంకొక 5 minutes ఇప్పటి వరకు రాలే, ఇంకా ఎగ్జాక్ట్గా 3 వస్తుందో మరి. 2-1 ఓరి నాయనో, నిజంగా వచ్చింది అబ్బా UFO ఇది, దాని దగ్గరికి వెళ్ళినా మరి నేను, స్నైపర్ మార్చా అండ్ ఆల్సో బుల్లెట్స్ కూడా ఇచ్చాను జిమ్మికి. ఓ ఈ లైట్ అండ్ మనం దగ్గరికి వెళ్తుంటే లైట్ ఆన్ అవుతుంది లేకపోతే లేదు,
ఎవరినైనా తీసుకెళ్ళిపోతుందా అది? కింద వచ్చేవి దాని లైటింగ్సే కదా. ఎస్, ఇంకా జూమ్ చేసి చూద్దాం. పైన ఏవో సిగ్నల్ ఉన్నాయి. అంతే, షూట్ చేద్దాం. మరి పైకి వెళ్ళి షూట్ చేద్దాం. ఆగండి, మనం కనుక ఏదైనా గేమ్ క్యారెక్టర్ అయితే ఇక్కడ ఉంచి చూడొచ్చు. కానీ మన గేమ్ క్యారెక్టర్ కాదు కదా, అంటే మెయిన్ క్యారెక్టర్ కాదు మనం. సో దానివల్ల డబ్బులు వాడడానికి అయితే ఉండదు. ఇక్కడ షూట్ చేయను, దీన్ని చేసా, బట్ ఏమి లేదు. నో, టార్చ్ ఉందా నా దగ్గర? ఎస్ ఉంది. హలో యుఎఫ్ఓ, మీకు నిజంగా ఏమైనా దమ్ము ఉంటే నన్ను తీసుకెళ్ళిపోండి. నిజంగా దాంట్లో ఏడిసి ఉంటే కనుక నన్ను తీసుకెళ్ళిపోండి. నో, అసలు రెస్పాన్సే లేదు. బైక్ తీసుకుని వెళ్ళి ఫాలో అయ్యి చూద్దాం. అసలు కదలట్లేదు కదా. డీస్పాన్ అయిపోతుందా ఏంటిది? ఓకే, మెల్లగా డీస్పాన్ అయిపోతుందనుకుంటా. ఇంకా లైట్ వస్తుంది. ఆ లైట్ కిందకి వెళ్దామంటేనేమో కుదరదు, ఎందుకంటే ఇంకా కింద ఉంటాం మనం. మాయవైపోయింది అబ్బా అది. హలో, మాయవైపోయింది ఇంకా మొత్తానికి మాయం. ఓ, ఇది నా బైక్. చాలా భయంకరంగా ఉంది అబ్బా ఇలా చూస్తుంటే. బ్యాక్ వెళ్తే మళ్ళీ స్పాన్ అవుద్దా ఏంటి? దగ్గరికి వెళ్తే ఇంక మాయం. మళ్ళీ బ్యాక్ వస్తే వస్తుంది. మళ్ళీ ఫ్రంట్కి వెళ్తే మాయం. ఓకే, అయితే నిజంగానే యుఎఫ్ ఉందన్నమాట. కాసేపు ఇక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇంక ఎర్లీ మార్నింగ్ వెళ్తానులే. సర్లే, మావైపోయింది. మార్నింగ్ వరకు ఉండి ఏం చేయాలి, ఇంకా ఇప్పుడే వెళ్ళిపోదాం ఇంటికి. అయితే ఆ స్టోరీ నిజమేనన్నమాట. అది కనుక ఫేక్ స్టోరీ అయితే పరుగు పోద్దని నేను ఫ్రెండ్కి కూడా చెప్పలేదు ఈ బైక్ అనేది తీసుకున్నాను. సర్లే, ఈసారి నిజమని చెప్పేసి తెలిసింది కదా. చూపిద్దాం ఫ్రెండ్కి. అది మిస్ అయిపోయింది ఫాక్స్, లేకపోతే మన బండి కింద పడిపోదాం. గుడ్ థింగ్ ఏంటంటే దాంట్లోంచి ఏమి ఏలియన్స్ వచ్చి జిమ్ని పట్టుకెళ్ళిపోలేదు. లేకపోతే చెప్పాను కదా ఊరి నాయన మౌంటైన్ లైన్ అది. సరిపోయింది జిమ్మి. ఓకే, నేను నార్మల్గా కిందకి దిగేస్తానే బెటర్ అనుకుంటా. కానీ బాగా డౌన్ ఉంటుంది, మళ్ళీ జిమ్మి పడిపోయాడనుకోండి అసలు బాగోదు. సో దానికే ఇదే రూట్లో వెళ్ళిపోదాంలే. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ప్రస్తుతానికి ఇంటికి. ఇదైతే జైలు, మామూలుగా కనిపించట్లేదు కదా నైట్ టైము. క్రేజీగా ఉంది. ఫస్ట్ పర్సన్ వ్యూ వద్దులే, ఇలాగ వెళ్ళిపోదాం కా. ఓరి నాయనో, నేను మామూలుగా వెళ్తున్నా. అది యుఎఫ్ఓ కదా, యుఎఫ్ఓనే. ఇంకేముంటుంది అలాగా? ఒక్క నిమిషం ఆగండి, నేను ఇక్కడే ఆగుతా. నేను నార్మల్గా ఏదో పైకి ఎక్కాను అంతాను అబ్బా. ఇంక యుఎఫ్ఓ కనబడగానే ఆగిపోయి ఇంకా ఎక్కడ వెయిట్ చేద్దాం? ఇక్కడ చూద్దామా, అయినా ఇంకొకసారి రాదనుకుంటాలే. ఒకసారి చూస్తాం కదా. ఇంతకీ అదేనా యుఎఫ్ఓ లేకపోతే వేరేది? ఇది కొంచెం పక్కకు వచ్చేసా. ఒక్క నిమిషం, నన్ను పట్టేసింది ఈసారి. హలో, తీసుకెళ్ళిపోతుంది. యుఎఫ్ఓనని అబ్బాయి ఇది. ఇక్కడతో జిమ్ ఇంకా యంగ్స్టర్స్ లెఫ్ట్ మోటర్ నుంచి వెళ్ళిపోతున్నాడా? వదిలేస్తుందన్నా ఇప్పుడు? వదిలేస్తుంది. దూకనా, కాకపోతే ఫ్రెండ్ది అబ్బా బైక్ ఇది. సర్లే, నమ్మడు నాకు తెలిసి. మళ్ళీ ఇంకొకసారి వచ్చింది అది, చూసారా? ఓకే, దాని మీద ల్యాండ్ అవ్వడానికి ట్రై చేద్దామంటేనేమో అవ్వదు. ఇంతకీ బైక్ ఎక్కడ పడింది ఇది? సరిపోయింది, ఇప్పుడు ఫ్రెండ్కి ఏం చెప్పాలి నేను? మళ్ళీ వస్తుంది అది యుఎఫ్ఓ. సారీ, మందేనబ్బా బైక్ ఇది. కనిపించిందిలే ఫైనల్గా. ఈసారి ఎక్కడ వెయిట్ చేద్దాం? మళ్ళీ చూడాలని ఉంది. పైకి తీసుకెళ్ళి వదిలేస్తుంది అంతేనా? అలాగైతే ఏం పర్లా, మళ్ళీ 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 చూస్తా. వస్తుందేంటి మళ్ళీ? లేదులే, వెయిట్ చేసి చూద్దాం. లాస్ట్ టైం ఎక్కడున్నాం మనం? ఇదే ప్లేస్ అనుకుంటా, రైట్? ఓకే, మళ్ళీ అదే స్పాట్కి వచ్చాను. ఎక్కడ పెడదాం బైక్ని? ఎక్కడ వదిలేస్తా ఇది. నో, ఇక్కడ అక్కడ కూడా లేదు. బైక్ నువ్వు సేఫే కదా, అయినా బైక్స్ని తీసుకెళ్దాంకుంటా. కాప్స్ వచ్చారేంటి ఈ టైంలో? తీసుకెళ్ళిపోతుందిరా నాయన, చూసుకోండి. ఓ, చాపర్స్ కూడా తిరుగుతున్నాయా? పెద్ద క్రిమినల్ అనుకుంటా. పరిగెట్టను పరిగెట్టను ఫాస్ట్గా, ఏలియన్స్ ఉన్నారు అక్కడ. ఓ, కనిపించిందబ్బా నాకు, పట్టుకోవాలి దాన్ని. నో, వెళ్ళిపోయింది. అయితే ఇక్కడే వెయిట్ చేస్తా, చూద్దాం మరి మళ్ళీ వస్తుందో రాదో. వస్తుంది పక్క, డౌటే లేదు దాంట్లో.
లాస్ట్ మనల్ని బైక్ని కలిపి తీసుకెళ్ళిపోయింది. ఈసారి ఎలా తీసుకెళ్తా చూస్తా. నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ. ఎవడ అయిపోయి పాపం మళ్ళీ అక్కడ. సరే పైన వెయిట్ చేద్దాం. మళ్ళీ ఇంకొకటి వెహికల్స్ని బలే తీసుకెళ్ళిపోతుంది. దాని టార్గెట్ వెహికల్స్ కాదు, వెహికల్స్ ఉండే మనుషులు అందరినీ తీసుకెళ్ళిపోయి అలాగ వదిలేస్తుందా లేకపోతే ఏంటి? అవును జిమ్మి నీకు అన్నీ గుర్తున్నాయి కదా, ఎందుకంటే మెమరీలో వైరస్ చేసేయడం అలాంటివి ఏం లేవు కదా. ప్లీజ్ జిమ్మి గుర్తున్నాయా అనుకుంటాలే. బైక్ ఎందుకే బాగానే ఉందా అది? ఎస్ నా బైకు అంటే నాదంటే నాది కదా ఫ్రెండ్ది. నేను అనవసరంగా ఆగాను అబ్బా రోడ్డు మీద. ఇప్పుడు ఫ్రెండ్కి ఏం సమాధానం చెప్పాలి నేను? ఫ్రెండ్ అయితే ఇంటి దగ్గర కూడా లేడు మనల్ని పిక్ చేసుకోవడానికి. నేను ఏదో నార్మల్గా చూసుకున్నా, అంటే ఫ్రెండ్కి తిరిగి ఇచ్చేస్తున్నాం కదా బైకు, ఏమైనా డ్యామేజ్లు ఉన్నాయో లేవని చెప్పి చూద్దాం అనుకున్నా. ఈలోపు వచ్చి తీసుకెళ్ళిపోయింది. సరిపోయింది. ఇప్పుడు నేను ఫ్రెండ్కి చెప్పినా సరే నమ్మడు. ఒక యూఎఫ్ఓ వచ్చింది నీ బైక్ని తీసుకెళ్ళిపోయింది అంటే ఎవరైనా నమ్ముతారా? అలాగే ఫ్రెండ్ కూడా నమ్మడు ఇప్పుడు. సరే ముందైతే చెప్పి చూస్తాను, వింటే ఓకే లేకపోతే ప్రాక్టికల్గా చూపించాల్సిందే ఫ్రెండ్కి కూడా. సో ఇది గైస్ మొత్తానికి రిపోర్ట్ వచ్చేసి నేను యూఎఫ్ఓని మాత్రమే చూస్తామనుకున్నా, కానీ అది మనల్ని తీసుకెళ్ళిపోయింది, వదిలేసింది మన బైక్ని తీసుకెళ్ళిపోయింది, అంటే మన ఫ్రెండ్ బైకు. ఇప్పుడు ఫ్రెండ్ని ఎలా ఫేస్ చేయాలేంటో అదంతా నేను చూసుకుంటాలే, అప్డేట్ చేస్తాం మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో. సో ఇది గైస్ మొత్తానికి రిపోర్ట్ వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెంజేస్తాను. సో ఇంత పక్క లైక్ చేయండి, ఇంకా చాలా కావాలి సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.